Good morning everyone. Today our topic is business to business. That means B2B business model in e-commerce. Okay. B2B means business to business. Okay, business to business అనేది ఎలా జరుగుద్ది? ఏవైనా రెండు ఒక హోల్సేల్ ఒక రిటైల్ షాప్ వాళ్ళ మధ్య జరగచ్చు. అంటే కంపల్సరీ రెండు కూడా రెండు షాపులు రెండు కూడా రెండు కూడా షాప్ వాళ్ళే అవుతారు. ఓకే, వాళ్ళ మధ్యన మాత్రం జరుగుతుంది దాకా బిజినెస్ అనేది. అలాగే ఇంకేంటి, మనం ఇక్కడ ఒక డయాగ్రామ్ రూపంలో కూడా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలాగంటే బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఉంది, అది ఏం చేస్తుంది, హోల్సేల్ వాళ్ళకి సప్లై చేస్తుంది. సప్లై చేసే ముందు అది ఏం చేస్తుంది, హోల్సేల్ వాళ్ళు ఆర్డర్స్ తీసుకుని ఆర్డర్స్ ని నెక్స్ట్ ఆర్డర్ ప్రాసెసింగ్ ద్వారా బిజినెస్ ఆర్గనైజేషన్ పంపడం జరిగింది. నెక్స్ట్ హోల్సేలర్ ఏం చేస్తున్నారు, సేల్స్ వాళ్ళ యొక్క అమ్మకాలను అమ్ముకొని కస్టమర్ కి పంచడం అనేది, కస్టమర్ కి పంపడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ ఐడెంటిఫికేషన్ లో ఇద్దరు కూడా సెల్లర్సే, ఎవరు కూడా పూర్తిగా కస్టమర్ అని చెప్పం మనం. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా నెక్స్ట్ కొనుక్కున్నాక బయర్స్ కింద యాక్ట్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే బయర్స్ కింద యాక్ట్ చేస్తారు, తర్వాత సెల్లర్స్ కింద ఉంటారు అన్నమాట. సో కాబట్టి B2B అనేది ఏంటి, ఇది ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ కింద చెప్తాం అన్నమాట. అంటే రీసెల్లర్ కి సప్లయర్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్యన ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చూస్తే కనుక B2B ఈకామర్స్ అనేది ఏ రంగాల్లో ఎక్కువగా ఉంటది, ఎలక్ట్రానిక్స్, షిప్పింగ్, హౌసింగ్, మోటార్ వెహికల్, నెక్స్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్, ఫుడ్స్, అగ్రికల్చర్ ఎక్సెట్రా. ఓకే, ఇలా వివిధ రంగాల్లో దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. సో ఇప్పటి వరకు అర్థంగా ఇది ఒక షార్ట్ ఎస్సే కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది.